రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం గాని భారత జాతీయ ఆయుర్వేద దినోత్సవంను విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి జయంతి సందర్భంగా శ్రీ ప్రకాష్ ఆయుర్వేద చికిత్సాలయంలో భక్తి శ్రద్ధలతో ధన్వంతరి హోమం నిర్వహించారు. శ్రీ ప్రకాష్ ఆయుష్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ సిహెచ్ వికే నరసింహరావు, రామ సీత దంపతులు ఈ ధన్వంతరి హోమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద చికిత్సాలయ వైద్యులు రమేష్ బాబు, మేనేజర్ శ్రీనివాస్, మేనేజర్ బంగారాజు, ఆయుర్వేద చికిత్సాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధన్వంతరి జయంతి. మేము చాలా ఆయుర్వేద వైద్యులే కాదు, ఆయుర్వేద వైద్యులే కాదు, అన్ని రకాల వాళ్ళు రోగ నివారణ కోసం ధన్వంతరి పూజ చేసుకోవడం చాలా మంచిది. మేము శ్రీప్రకాష్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఒక 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాము. కేరళలో ఉన్న అన్ని రకాల ట్రీట్మెంట్స్ని మేము మా శ్రీప్రకాష్లో చేస్తున్నాము. మా దగ్గర నుంచి కేరళ నుంచి మా డాక్టర్ ఉన్నారు, నేను కేరళలో చదువుకుని వచ్చాను, మా టీం అంతా కేరళ నుంచి వచ్చింది. అన్ని రకాల కేరళలో జరిగే పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తాము. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మోకాలు నొప్పులు కానీ, కీళ్ళ వ్యాధులు కానీ, న్యూరో మస్క్యులర్ ప్రాబ్లమ్స్ కానీ, పెరాలిసిస్ కానీ, డయాబెటిక్ వాళ్ళు వచ్చే ఇబ్బందులు, అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయో ఇవన్నీ కానీ చాలా బాగా చేయొచ్చు. ఈవెన్ ఐ ప్రాబ్లమ్స్ మాకు స్పెషల్గా ఐ అండ్ సర్జరీస్ ఏది ఫిష్లకి వీటికి అది కూడా మా దగ్గర ఉంది. ఐ ప్రాబ్లమ్స్ కేరళలో అయితే 450 బెడ్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి ఓన్లీ ఐ కోసం. రిటీనా ప్రాబ్లమ్స్ వీటిలన్నింటినీ మేము చక్కగా మేనేజ్ చేయగలుగుతున్నాం. మనకి ఎవరైనా కేరళ వెళ్ళి చేసుకుంటే 1 లాక్ 2 లాక్ అయ్యేది, మా దగ్గర 30 to 25 thousand అయిపోతుంది అన్నమాట. ఈరోజు ధన్వంతరి జయంతి. మేము చాలా ఆయుర్వేద వైద్యులే కాదు, ఆయుర్వేద వైద్యులే కాదు, అన్ని రకాల వాళ్ళు రోగ నివారణ కోసం ధన్వంతరి పూజ చేసుకోవడం చాలా మంచిది. మేము శ్రీప్రకాష్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఒక 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాము. కేరళలో ఉన్న అన్ని రకాల ట్రీట్మెంట్స్ని మేము మా శ్రీప్రకాష్లో చేస్తున్నాము.